దయచేసి అందరూ గమనించగలరు ఈ వీడియో ముఖ్య ఉద్దేశం కోడి పందాలు కానీ జూదము కానీ హింసను కానీ ప్రోత్సహించడం ఏమాత్రము కాదు ఇది కేవలం మన దేశ పురాతన శాస్త్రమైనటువంటి కుకట శాస్త్రంలోని అంశాలను తెలియజేయటం మాత్రమే ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ప్రతిరోజు కోళ్ళకు సంబంధించిన వీడియోస్ అనేవి పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా కుక్కట శాస్త్రం ఆధారంగా ఏరం కోళ్ళు గెలుస్తాయి ఏరంగోళ్ళు ఓడిపోతాయని ప్రతిరోజు కూడా మన ఛానల్లో వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది ముఖ్యంగా జాములు ప్రకారం నక్షత్రం ప్రకారం అదేవిధంగా పక్షం ప్రకారం మన ఛానల్లో ప్రతిరోజు ఏ కోళ్ళు గెలుస్తాయి ఏ కోళ్ళు ఓడిపోతాయని చాలా క్లియర్గా చాలా పర్ఫెక్ట్గా అందించడం జరుగుతుంది మిత్రులు అయినా సరే మన ఛానల్ మహోత్సవం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన బెల్లెకా నొక్కి ఆలన బటన్ యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ అనేది చాలా సపోర్ట్గా చాలా మోటివేషన్గా ఉంటుంది కాబట్టి వీడియోస్ చూసి వెళ్ళిపోకండి మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ప్రతిరోజు ఇటువంటి వీడియోస్ అనేవి ముందు తీసుకొస్తాను మరికి ఈరోజు నక్షత్రం ఈరోజు నక్షత్రం చూస్తే ముఖా నక్షత్రం అనేది కొనసాగడం జరుగుతుంది ఈ ముఖా నక్షత్రంలో ఏ రంగులు గెలుస్తాయి ఏ రంగులు ఓడిపోతాయి మేము ఒకసారి చూసుకున్నట్లయితే కోడి మీద నెమలి పింగలి ఈ రెండు రంగులు కూడా ఓడిపోయే అవకాశం ఉంది కోడి రంగుల మీద నెమల రంగులు పింగల రంగులు ఓడిపోవడానికి అవకాశం ఉంది పచ్చకాయ మీద డేగా పిచ్చుకున్న కోడి అనేవి ఓటమి చెందడం జరుగుతుంది ముఖా నక్షత్రం ప్రకారం ఇక శుద్ధ డేగా శుద్ధ డేగు మీద తెల్లడేగ ఓడిపోయే అవకాశం ఉంది ఎర్ర నెమలి మీద నల్ల నెమలి అనేది లేదా కాకి నెమలి అనేది ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది మరికా మైలా నెమలి మైలా నెమలి మీద పశ్చిమగల నెమలి అనేది ఓడిపోతుంది ఫ్రెండ్స్ మరికా డేగ మీద నెమలి అనే రంగు ఓడిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు నక్షంతల ప్రకారం పెట్టుకోండి అదేవిధంగా జాముల ప్రకారం కూడా పెట్టుకోండి కేవలం కేవలం నక్షంతల ప్రకారం పెట్టుకుంటే జాములు నడిచే అవకాశం ఉంటుంది అదేవిధంగా జాముల ప్రకారం పెట్టుకుంటే నక్షత్రం నడిచే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఒకటి రెండు సార్లు చూసుకోండి జాములు నక్షత్రాన్ని కంపేర్ చేసుకుంటూ కనుక పందెం పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించవచ్చు ఫ్రెండ్స్ మరి ఈరోజు మొదటి జామ్ వచ్చేసి ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు ప్రారంభమై ఎనిమిది గంటల పది నిమిషాల వరకు కూడా కొనసాగడం జరుగుతుంది మరిక ఈ జామ్ ప్రకారం మనం ముసుగ్గా పెట్టుకునే రంగు కోడ్డేగా పెట్టుకోవాల్సి ఉంటుంది కోడి డేగా విజయంలో ఉంటాయి కాబట్టి మనం ముసుగుదేబలాడగా పెట్టుకుంటే ఖచ్చితంగా విజయం సాధిస్తాం ఫ్రెండ్స్ మరి ఈ సమయంలో చూపులకి ముఖ్యంగా మనం చూపులు పెట్టుకున్నప్పుడు గెలిచే రంగులు కోడి ఎర్రనిమ్మలి పండు డేగ ఎర్ర అబ్బురాసు కోడి రసంగి కోడి ఎర్రమైల డేగ కోడి ఎర్రనిమలి వంటివి చూపులు గేవడానికి అవకాశం ఉన్న రంగులు కాగా ఇక ఓడిపే రంగుల విషయానికి వస్తే నల్లకెక్కెర నల్లబొట్ల సీతువ కాకినెమ్మలి పింగల నల్లకట్టు అబ్బురాసు సీతువ అదేవిధంగా శుద్ద కాకి అనేటువంటి రంగులు ఇక మొదటి జామ్లో ఓడిపోయే రంగులుగా మనం చెప్పుకోవాలి ఇక రెండవ జామ్ విషయానికి వస్తే రెండవ జామ్ ఎనిమిది గంటల పది నిమిషాలకు ప్రారంభమై పది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు కూడా మరి రెండవ జామ్ సమయం కొనసాగడం జరుగుతుంది మిత్రులందరూ కూడా గమనించండి మనం ఖచ్చితంగా గెలుపు ఓటమిని చాలా క్లియర్గా రాసిన పైన గెలుపు అని రాసినకెళ్ళి గెలిచే రంగులు ఓటమి అని రాసినకెళ్ళి ఓడిపోయే అయితే ఇక్కడ పెట్టడం జరిగింది మరి ఇక ఈ సమయంలో రెండో జామ్లో మనం ముసుగు ముసుగుదెడాక పెట్టుకోవాల్సిన రంగు కాకి నెమలి కాకి నెమలి విజయంలో ఉంటాయి కాబట్టి కాకి నెమలి రంగుని మనం ముసుగుగా పెట్టుకోవాల్సి ఉంటుంది మరిక చూపులకి ముఖ్యంగా చూపులు గెలిచే రంగులు కోడి కాకి నెమలి అబ్బురసు శుద్ధ నెమ శుద్ధ కాకి కోడి నెమలి నల్లకట్టు అబ్బురసు శుద్ధ నెమలన్నింటివి గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇక ఓడిపే రంగులు చూస్తే ఎర్రపింగల ఎర్రబొట్ల సీదువ కోడి రసంగి రసంగి డేగా శుద్ధ డేగా అదేవిధంగా పండు డేగా ఫ్రెండ్స్ మనం గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగులని పెట్టుకుంటే మనం పందెం అనేది రావడానికి అధిక అవకాశం ఉంటుంది కాబట్టి మనం పందెం పెట్టుకునేటప్పుడే ఒకటి రెండు సార్లు చూసుకోవాలి ఏ రంగు గెలుస్తుంది ఏ రంగు ఓడిపోతున్నాయి మరి ఇక మూడో జామ్ విషయానికి వస్తే మూడో జామ్ పది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు మూడో జామ్ కొనసాగడం జరుగుతుంది మిత్రులందరూ కూడా ఒకటి రెండు సార్లు చూడండి ఇక మూడో జామ్లో మనం కోడి పింగలని ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది కోడి పింగళని మనం ముసుగుగా పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించే అవకాశం ఉంటుంది మరి ఇక ఓన్లీ చూపులకి చూపులు గెలిచే రంగులు కోడిపోల సీతువ కోడి కెక్కెర నల్లబట్టల సీతువ కోడి కాకి కాకి పూల అనేటువంటి రంగులు మూడో జామ్ ప్రకారం మనం గెలవడానికి చూపులు పెట్టుకున్నప్పుడు గెలవడానికి అవకాశం ఉన్న రంగులుగా చెప్పుకోవాలి ఇక మరి ఇక ఓడిపోయే రంగులు జామ్ మొత్తం మీద కూడా ఓడిపోయే రంగులు చూస్తే శుద్ధడేగ ఎర్ర నెమలి ఎర్ర అబ్బురాసు శుద్ధ నెమలి కాకి నెమలి రసంగి డేగ నల్లకట్టు అబ్బురసు నల్లకట్టు రసంగి అనేటివి ఓడిపోయి రంగులుగా చెప్పుకోవాలి ఫ్రెండ్స్ మరికా నాలుగవ జాము నాలుగవ జామ్ సమయం వచ్చేసి పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు కూడా కొనసాగడం జరుగుతుంది ఇక ఈ సమయంలో కనుక మనం ముసుగుగా పెట్టుకున్న రంగు చూస్తే కాకిడేగని పెట్టుకోవాల్సి ఉంటుంది కాకి డేగ లేదా నలుపు డేగని మనం నాలుగో జాములో ముసుగ్గా పెట్టుకోవాలి మరి ఒక చూపుల విషయానికి వస్తే నల్లబొట్ల సీతువ పసిమి గల కాకి నల్లకట్టు రసంగి శుద్ధ కాకి పండు డేగా కాకిడీగానేవి మనం చూపులు పెట్టుకున్నప్పుడు విద్యా అవకాశాలు సాధించే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా గెలిచే రంగులు మాత్రమే ఓడిపోయి రంగులే పెట్టుకోండి ఫ్రెండ్స్ మనం అప్పుడు మాత్రమే ఈ కూకూర శాస్త్రం ప్రకారం విజయాలను సాధించగలుగుతాం ఇక ఓడిపోయే రంగులు చూస్తే తెల్ల నెమలి నెమలి పింగలి నెమలి పర్ల శుద్ధ నెమలి కోడి ఎబ్బురసు కోడి నెమలిటివి నాలుగో జామ్ ప్రకారం ఓడిపోవడానికి అవకాశం ఉంది మనం ఖచ్చితంగా కలర్ అనేది తెలిసి ఉండాలి కలర్ తెలియకుండా మనం పందెం పెట్టుకుంటే ఓటమే ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఒకటి రెండు సార్లు అయితే కలర్ చూసుకోండి కలర్ చూసుకున్న తర్వాతనే మన కోడి విజయంలో ఉంటే మాత్రమే పందెం పెట్టుకోండి లేదంటే ఓడిపోయే అవకాశం ఉంటుంది ఇక్కడికి చివరిగా ఐదో జామ్ సమయం చూసుకుంటే మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కొనసాగడం జరుగుతుంది సారీ ఫ్రెండ్స్ ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు కొనసాగడం జరుగుతుంది ఈ సమయంలో ఎర్రవెలి పింగళని లేదా నెమల పింగళని ముసుగుగా పెట్టుకోవాల్సి ఉంటుంది మీరు ఒక చూపులకు గెలిచే రంగులు వచ్చేసి నెమలికెక్కెర శుద్ధ నెమలి పసిమి గల సీతువా ఎర్రబొట్ల సీతువ డేగపింగలి అనేటివి మరికి ఐదో జనం ప్రకారం చూపులకు మనం పెట్టుకున్నప్పుడు గెలడానికి అవకాశం ఉన్న రంగులు ఇక ఓడిపోయే రంగుల విషయానికి వస్తే కోడి కోడి కాకి శుద్ధ కాకి నలుపు మించిన డేగా చింతపండు డీగా కోడి కాకి డేగ అనేటివి ఈ సమయంలో ఐదో జామ సమయంలో ఖచ్చితంగా ఓటమి చెందనకు అవకాశం ఉంది మిత్రులందరూ కూడా తప్పకుండా గెలిచే రంగులు మాత్రమే ఓడిపోయే రంగుల మీద పెట్టుకోండి అప్పుడే మనకు విజయం వస్తుంది ఆపోజిట్ కోడి విజయంలో ఉండి మన కోడి కూడా విజయంలో ఉన్నప్పుడు పెట్టుకున్నట్లయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు ఓటమి రంగులు సెలెక్ట్ చేసుకోండి ఓడిపోయి రంగుల మీద మాత్రమే పెట్టుకోండి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా రిజల్ట్ అనకు అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అదే కాదు మన వీడియోస్లో పగలే జాములు మాత్రమే పెట్టడం జరుగుతుంది రాత్రి జాములు కావాలంటే తప్పకుండా మీరు కామెంట్ చేయండి మన వీడియోస్లో లైక్ చేయండి మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే నేను రాత్రి జరిగే జాములు కూడా మనైతే పెట్టడం జరుగుతుంది అంతే కాదు ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ కోసం మన ఇంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన బెల్లే నొక్కి ఆలమ్ బటన్ యాక్టివేషన్లో ఉంచుకోండి దాంతోపాటు మీరు ఇచ్చే లైక్ అనేది చాలా సపోర్ట్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా మనసుని లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్ జై హింద్